అరే మేధావి, హైదరాబాద్ అంతా నిండిపోయిందిరా. ఒక్క అంగళం కూడా ఖాళీ లేకుండా ఇల్లు కట్టేశారా? అసలు నేను రాజకీయాలు ఎదిగేసరికి ఏదైనా స్థలం కబ్జా చేయడానికి ఉంటుందంటారా? నాకు భయంగా ఉందిరా. భయపడకన్నా, వాళ్ళంతా ఊరు చివర్లో కట్టుకున్నారు. ఇదిగా నేను సిటీ సెంటర్ లో మంచి ప్లేస్ చూశాను. ఎక్కడరా? పంజాకుట శ్మశానం అన్న. అందుకే అంటారు ప్రతి కుక్కే రోజు వస్తుందని. కోపడకన్నా, లేకపోతే దాదాలు నువ్వు కొడవలు పట్టుకు రోడ్డు మీద నడుస్తుంటే జనాలకు నక్షత్రాలు కనిపించేవి. తర్వాత నువ్వు టికెట్ కోసం ఏకమైన చెయ్యి కాలు పట్టుకునేవాడివే. అయినా నువ్వు సైకిల్ మీద కార్ల మీద ర్యాలీలు చేస్తే ఏ పార్టీ వాడు నీకు టికెట్ ఇవ్వకుండా అందరూ కలిసి నీ చెవులో కలంపు పెడతారా? అయినా నువ్వే మరి అవుకో, ఏనుగు లాంటి వాడివే, ఉదయించే సూర్యుడివే, రెండాకులు చదువుకున్న వాడివి. ఇదిగా ఏదో సమస్య మీద ప్రజల్ని రెచ్చగొట్టి పేరు తెచ్చుకున్నావు అనుకో, సీటు సీట్లో నీ చేతికొస్తుంది. అంతేనంటావా? అవునా. అయినా మన కాలనీలో సమస్యలే ఉన్నాయరా. ఊరుకన్నా నువ్వే పెద్ద సమస్య. లేకపోతే ఏటన్నా, నీళ్ళని కొళాయిలు, వెలగని దీపాలు, టైం క్రాండ్ బస్సులు, ఉన్న దోవలు, మరో పక్క పోలీసులు, అన్నలు, గన్నులు, చర్చలు ఎన్నున్నాయి. అంతేనంటావా? మన కాలనీ సమస్య ఫ్యాక్టరీ ఉంది కదరా, పద ప్రాక్టికల్ నుంచి తీసేయాలి. నరసింహన్నా జిందాబాద్! ప్రాక్టికల్ నుంచి తీసేయాలి. నరసింహన్నా జిందాబాద్! ప్రాక్టికల్ నుంచి తీసేయాలి. నరసింహన్నా జిందాబాద్! ఏంటి సార్ ఇదంతా? చూడండి నరసింహ గారు, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండబట్టే గోల్డ్ అంత మందికి ఉద్యోగాలు వచ్చేసారు. అటువంటిది మీరు ఈ ఫ్యాక్టరీ తీసేయమంటే ఎలా సార్? అవన్నీ ఆలోచిస్తూ కుంకుంటే మన రాజకీయాలు అతడాలగా. దయచేసి నా మాట వినండి. నేను వినను. ప్రాక్టికల్ నుంచి తీయాల్సిందే, లేకుండా నేను ఆత్మహత్య చేసుకుంటాను. అన్న కరసనాలు పట్టుకొచ్చా? ఎందుకురా? ఆత్మహత్య చేసుకుంటాను కదా. సార్, మీరు నిజంగానే కిరసనాలు పోసుకుని తగలబెట్టుకుందాం అనుకుంటున్నారా? నా ప్రజల నియోజకవర్గం కోసం ఆత్మహత్య చేసుకుంటాను. ప్రభుత్వం దిగి రావాలి. మీరు తొందరగా కిరసనాలు పోసుకు తగలబెట్టుకుంటే వీడియో తీసుకెళ్లిపోతాం. అవతల మలక్పేట టవర్ మీద ఎవడో దూకు ఆత్మహత్య చేసుకుంటున్నట్ట కవర్ చేయమని తెగ ఫోన్లు వచ్చేస్తున్నాయి. మీరు పోసేయండి సార్. ఐదు నిమిషాలు రావు కాలం ఉంది సార్. అన్నా చావుకు రావు కాలం చాలా మంచిదే. అయినా వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి పాపం? ఒకటే రెండు. నగరంలో ఎన్ని చావులు ఉన్నాయి సార్? అవన్నీ ఫోటోలు తీయాలి, వీడియో కవరేజ్ చేయాలి, న్యూస్ పేపర్ లో వేయాలి. ఎవడు? మీరు కానివ్వండి సార్, మీరు పోయండి సార్. నోరు కళ్ళు మూసుకుపోతే బాగా పోయింది. పోయి ముందు పోయింది. వెనక మీరు కెమెరా ఆన్ చేసుకోండి సార్. మీరు తగలబడేటప్పుడు కెమెరాలో పడేలా తిరగండి. సీన్ బాగోపోతే ఆడియన్స్ ఎంజాయ్ చేయరు కదా. అంటే నేను తగలబడి కేకలేసుకుంటే మీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్నమాట. మా పాయింట్ కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఒరేయ్, మీరు షూట్ చేయండి. అరే అరే, పోలీసు వాళ్ళు వచ్చేదాకా నన్ను ఆపురా. అన్నిటికి పోలీసులు అంట, నీకు కలిదాకే అంత అయిపోతే నాలుగు రారేనే. వెలిగించింది ఏంటండి మీ డిస్కషన్? అవతల మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి, తొందరగా తగలబెడితే వీడియో కవరేజ్ అన్న మిగిలింది. మీరు అంటించండి. కానిస్టేబుల్, అక్కడ వారెవరో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వెళ్ళి తీసుకురా. మీరు కాల్చుకుంటారు లేదా మా టైం వేస్ట్ చేస్తున్నారు సార్. మిమ్మల్ని చీయ గారు పిలుస్తున్నారు. చీయ గారు పిలుస్తున్నారంట? అరే వస్తాను చేస్తారు. ఏంది ఎందుకు పిలిచినా నన్ను? ఏందన్నా గొడవ ఏంది ఇక్కడ? గొడవ ఏం లేదు, ఫ్యాక్టరీ బంద్ అయిపోవాలి, పొల్యూషన్, కాలినంత పొగలు వస్తుంది, బీమార్ అవుతున్నారు. ఫ్యాక్టరీ బంద్ కాకపోతే మొత్తం తగల పెట్టుకుంటా. కిరోసిన్ వద్దులే, లోపలికి మాట్లాడుకుందాం. రండి. ఏం మాట్లాడతాం? భయపెట్టిస్తున్నా? నా ఎంత జనాలు ఉన్నారు? అందరూ 1000 మంది. ముందే మీదికి కాలుతుంది తెలుసా? కాలుతుందని అన్న, లోపలికి వెళ్ళి చాయ్ దగ్గర మాట్లాడుకుందాం. రండి. అరే ఏందన్నా ఈ టైంలో చాయ్? మొహం ఎక్కువ నీకు. సిగరెట్ కావాలా?
కింగ్ సైజ్ ఆ చాలా పెద్ద సైజ్ అన్నా గ్యాస్ నిన్న తచ్చిపోతానా ప్రాణాలంటే ఇంత భయం ఉన్నవాడివి ఆత్మహుతి బిడ్డ పెట్టరా ఏంటన్నా చాయ్ తాపిస్తాను తీసుకొచ్చి గిట్ట కొడుతున్నాను తాతగారికి నీలాంటి ఎదవలకి స్వాతంత్రం తెస్తున్నాను విషయం తెలియక తీసుకొచ్చారా అంతేగాని మీలా పబ్లిసిటీ కోసం పలుపుడి కోసం నాటకాలు ఆడలేదు కానిస్టేబుల్ సార్ తీసుకెళ్లి మన పోలీస్ మర్యాదలు మోహన్ పోలీస్ మర్యాద అని చెప్పి సార్కి షర్ట్ కూడా నలుకొని చేశారు ఎంత ఫీల్ అవుతాడు చెప్పు సారీ దర్శన్ చెట్టు నలగలేదు కానీ నా బొక్కలు నలిగిపోయినాయి ఇంకెప్పుడైనా ఆత్మాహుతులు కాల్చుకోవడాలు నర్సింగ్ గారు మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా అమ్మతో సార్ మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకో సార్ మళ్ళీ ప్రోగ్రామ్ చూడు నర్సింగ్ ఇంకొకసారి ఇలాంటి ఆత్మాహుతి బిల్డప్లు ఇచ్చామంటే నిజంగానే ఎన్కౌంటర్ చేస్తాను సార్ ఎలా సార్ మాట్లాడతాం సార్ మళ్ళీ వచ్చి రేపు ఇంట్లో కలుద్దాం సార్ ఆత్మహుతి క్యాన్సల్ సమస్య శాంతియుతంగా పరిష్కారం అయిపోయింది మన బ్యాడ్ లెక్క అనుకుందాం మలక్పేట ఇలాంటి కవర్ చేయండి ఆడు ఇడుకులాగా అయితే ఇంటికి వెళ్ళిపోండి పట్టుకెళ్ళి ఇలాగైతే నేను ఎప్పుడు వారసులు అవుతానన్నా కాల్చుకో ఈయన వారసుడు అవుతాడు సిఐ బాగా కుళ్ళబడిసాడు ఇచ్చిండు శాంతియుతంగా పరిష్కారం చేసిండు ఆ పోలీసు వాళ్ళు శాంతియుత పరిష్కారం అంటే నాకు బాగా తెలుసు అవరు ఎందుకు ఈ డ్రామా మా వాడు రాజకీయాలు బాగా ఎదిగిపోవాలనుకున్నాడు ఈ ఐడియా నేనే ఇచ్చానా ఓరి తింగరళ్ళారా రాజకీయంగా ఎదగాలంటే డబ్బు ఉండాలి మంచి పేరు ఉండాలని ఎవడ చెప్పాడ్రా మీకు చూడండి ఈ ప్రపంచమే పెద్ద సినిమాలు ఆ పైన కూర్చున్నారే బాల్కనే అందులో చాలా మంది మేధావులు ఉంటారు వీళ్ళ ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకుంటారు టీవీలు చూస్తారు అన్ని పేపర్లు చదువుతారు కానీ ఎలక్షన్ టైంలో పాపం ఓటైనాకు రాకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాలక్షేపం చేస్తూ గడిపేస్తుంటారు అదేంటండి అని అడిగితే దిస్ కంట్రీ స్పాయిల్డ్ నో యూజ్ అని ఇంగ్లీష్ లో ఏదేదో అంటారు వీళ్ళు మనకు నో యూజ్ ఈ కింద జనం ఉన్నారే వీళ్ళే దేశానికి వెన్నుము అమాయకు నాయకులు ఏదేదో చేసేస్తారని ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చే సారా ప్రకటికి 100 రూపాయల నోటికి అమ్ముడైపోయి ఓట్లేసేసి వాళ్ళని నెగ్గించేస్తారు మనకు కావాల్సింది వీళ్ళే వీళ్ళకి చదివించుకోవడానికి నువ్వు డబ్బు సంపాదించాలి వాళ్ళు పైకి చూసి కిందకి చూసి మెళ్ళని పెట్టి కోమాలో ఉండిపోయారు వాళ్ళు కోమాలో చూస్తేనే ప్రజాస్వామ్యం వర్కౌట్ అయ్యేది వీళ్ళు అందులోంచి వస్తారనే గ్యారంటీ లేదు సో మనకు టెన్షన్ లేదు అయితే మీరు ఫైనల్ గా ఏమంటున్నారు నువ్వు దొరికినని దొరికినట్టు మోసం చేసి డబ్బులు సంపాదించి లీడర్ అయిపో ఒక్కసారి లీడర్ అయ్యావంటే డబ్బులు సంపాదించడం నిమిషాల మీద పని నేను చీటింగ్ లో పెద్ద ఎక్స్పర్ట్ నువ్వు సరైన బకరాన్ని తీసుకురా నీ కమిషన్ నువ్వు తీసుకో మిగిలిందే నేను తీసుకుంటాను ఇదిగో నా విజిటింగ్ కార్డు ఇది క్రెడిట్ కార్డు కాదు ఏంటో మీ డల్ గా ఉన్నావు ఆ సూర్యంగా నేను మోసం చేసినట్ట కదా అది చూసుకోమంటా వదిలే నర్సింగ్ వాడి పాపాన వాడైపోతాడు అయినా అది కాదు కానీ తమ్మి నీకు బిజినెస్ కు యూజ్ అయ్యే ఒక మనిషిని కల్పిస్తా తమ్మి దా తమ్మి దా వద్దు నర్సింగ్ నాకు ఈ రికమెండేషన్లు షార్ట్ కట్లు అసలు ఇష్టం అదేం తమ్మి ఇంకా పాతకాల మనిషిలా మాట్లాడుతున్నావు నిన్ను మోసం చేసిన వాడికన్నా మించేది కాలి నువ్వు రా తమ్మి నువ్వు ఒక్కసారి గలువాంతోటి రాను అవునులేండి రెడ్డి గారు మీకు ఎప్పుడు అన్నలతోనే డిస్కషన్ ఈ తమ్ముళ్ళు ఏం పట్టించుకుంటారు సరదా జోకేసండి మీకు అర్థమైనట్లేదు పెద్ద రెడ్డి గారిని అడిగాని చెప్పండి ఏం నర్సింగ్ ఏంటి విశేషాలు ఏం లేదన్నా మన తమ్ముడు కాలనీలో ఉంటాడు కంప్యూటర్ బిజినెస్ అన్నా ప్రాబ్లమ్ లో ఉన్నా నాకు కొంచెం హెల్ప్ చేయాలన్నా యు ఆర్ వెరీ లక్కీ ఫెలో ఇప్పుడే మా ఫ్రెండ్ సెక్రటేరియట్ నుండి ఫోన్ చేశాడు కంప్యూటర్ సర్వీసెస్ 25 లక్షల వర్త్ కాంట్రాక్ట్స్ ఉన్నాయట మరి ఆలోచించక నా మామూడికి ఇప్పియాలన్నా ఇప్పించొచ్చనుకో నీకు తెలుసు కదా గవర్నమెంట్ పని 5 లక్షలు కావాలంటున్నాడు మన ఉడికైతే 4 లక్షలు ఇప్పించవచ్చు ఏం సార్ లంచమా
అలాంటి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడగాయ బాబు ఫార్మాలిటీస్ అని గౌరవంగా పిలవాలి తెచ్చుకోలేడన్నా ఏదో కొంచెం తగ్గించి అడ్జస్ట్మెంట్ చేశానా నన్ను తెచ్చుకోలేడా లేదన్నా మూడు లక్షలకైనా తగ్గించడం మరి అయ్యో మర్చిపోయాను ఎల్లుండే లాస్ట్ డే టెండర్కి ఆలోచించుకోండి ఆలోచించి పెట్టు I will try, sir. I will try. Lail na bittu. Ossa na na. No business ki panki rao. O panche, na maat vino. Ni shop na kamesi, na degre job lo jane pura. Ni nu mosan jaysh na wari kenna minche ad gali nu. Moon lakshal gana tha kenjir mari. Ni cheated ad. Na pella ar pillalu, irikin tlo ondado na kassal ishto ondado. Ide na samrajyam, దీనికి నేనే రాజుని నువ్వు రాణివి ఎల్లుండే లాస్ట్ డే టెండర్కి ఏమండి భోజనానికి రండి ఆ వస్తున్నా